మనం ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ రెమెడీ చూద్దాము. ఈ రెమెడీని మీ హెయిర్ అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయండి. యాక్చువల్గా అయితే మనం ఈ రెమెడీని ఫెనుగ్రీక్తో తయారు చేస్తున్నాం. ఫెనుగ్రీక్ అంటే మెంతులు అన్నమాట. మెంతుల్లో ఎన్నో మంచి హై ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో ఎక్కువగా నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటుంది. మనకి ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎగ్జాంపుల్గా డాండ్రఫ్ పోగొడుతుంది. హెయిర్ నుంచి స్మూత్ హెయిర్గా బట్ట తల మరియు హెయిర్ లావుగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది మనకి మెంతులు. మరి మనం ఈ వీడియో స్టార్ట్ చేసి ఈ హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేయాలి చూసేద్దాము. మరియు ఎవరైనా కొత్త ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని మెంతుల్ని వాటర్ లేకుండా తీసుకొని ఈ జార్లో యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని బ్లెండ్ చేసి మరియు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. శనగ నేను ఈ విధంగా బ్లెండ్ చేశాను. ఇలా కొంచెము మరీ స్మూత్ బ్యాటర్లా అయిపోకూడదు. ఇలా కొంచెం బరగ్గానే ఉండాలి మరియు ఇలా థిక్గా ఉండాలి. అలా అని మరీ బరగ్గా గ్రైండ్ చేసుకోకండి. ఎందుకంటే మన హెయిర్కి నిలవకుండా ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా ఇలా ఉంటే మాత్రం మన హెయిర్కి కరెక్ట్గా స్టిక్కీగా ఉంటుంది. ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ మెంతులు మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి కొంచెం పెరుగు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇది కొంచెము ఒక చూపించే విధంగా కలుపుకోవాలి. పెరుగు మిక్స్లో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మెంతులతో హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇలా నైట్ అంతా వదిలేసుకుని ఫ్రిడ్జ్ లోనే పెట్టుకొని మార్నింగ్ కానీ పెట్టుకుంటే చాలా చలవ చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. హెయిర్ థిన్గా రావడానికి సహాయపడుతుంది. కనీసం మీరు వీక్లీ వన్స్ అయినా విని పెట్టుకోవాలి. తర్వాత నార్మల్గా హెడ్ బాత్ చేసి సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.